ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం పి రాజవరం గ్రామంలో ఎంపీడీఓ మంగతాయారు అధ్యక్షతన పాల దిగుబడి రైతులకు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జగనన్న పాల వెలువ అనే కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా పశు సంవర్ధక శాఖ ఏడి సాయి బుచ్చారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతుల అభివృద్ధి కొరకు అమూల్ పాల సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ప్రతి పాల రైతు ఖచ్చితమైన ఆదాయం సమకూర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు। గ్రామాలలో ఉన్న పాడి రైతులకు అవసరమైన చేయూత పాల వెలువ పథకం ద్వారా లభిస్తుందని అలాగే సబ్సిడీ ద్వారా దాణా అందిస్తారని ఈ సీజన్లో వచ్చే గొంతు వాపు వ్యాధులు రాకుండా టీకాలు వేయడం జరుగుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో సర్పంచ్ సోయం కాంతమ్మ ఎంపీపీ కొర్స పోషమ్మ మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు రూట్ ఇన్చార్జ్ రాధాకృష్ణ ఏపీఎం నరసింహారావు సొసైటీ అధ్యక్షులు బోదా శ్రీనివాస్ రెడ్డి మరియు పాడి రైతులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు। ఖచ్చితమైన ఆదాయం అనే కాన్సెప్ట్ దీనికి చేశారు। ఇది అమూల్ వాళ్ళతో టైప్ అయ్యి ఈ కార్యక్రమం చేపట్టారు। సో అమూల్ వాళ్ళు 1946లో 92 మందితో 240 లీటర్లతో స్టార్ట్ చేశారు। కానీ ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద సొసైటీగా ఫామ్ అయిందండి। ఈరోజు 250 లక్షల లీటర్ల పాలు ప్రొడ్యూస్ చేస్తుంది। 52,000 కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తుంది। సో ఆ స్టేజ్కి ఇంకా అది లార్జ్ స్కేల్ అది విలేజ్ లెవెల్లో కూడా మనం ప్రతి రైతు కూడా ఖచ్చితమైన ఇన్కమ్ 15,000 నుంచి 20,000 వచ్చే విధంగా మనం ఈ కార్యక్రమం ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలి। సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే పాలచాల గ్రామంలో 74 మంది రైతులకి పాడి పశువులు ఉన్నాయండి। ఇవి 124 పాడి పశువులు ఉన్నాయి। వీటి నుంచి 300 లీటర్ల పాలు డైలీ వస్తుంది। సో వీళ్ళందరినీ కూడా ఒక సొసైటీగా ఫామ్ చేసి వీళ్ళందరిలోంచి 11 మంది మెంబర్ని సొసైటీ ఫామ్ చేయడానికి 11 మంది మెంబర్ని సెలెక్ట్ చేసి ఈ 11 మందిలోంచి 2 ప్రమోటర్ స్ట్రీ ప్రమోటర్గా సెలెక్ట్ చేస్తాము। తర్వాత ఈ సొసైటీకి సంబంధం లేని అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఆ ఊరి కోడలు 10th క్లాస్ పాస్ అయితే కనుక ఎవరైనా కానీ అవి సెక్రటరీగా తీసుకుని అందుకే నెలకి ఎంత జీతాన్ని వచ్చేస్తాం। సో ఈ పాలు ప్రిపేర్ చేసినందుకు కానీ అమూల్ కంపెనీ వారు లీటర్కి 1 రూపాయి ఇస్తుంది। సో ఈ 1 రూపాయి సొసైటీకి ఇది అవుతుందండి। దీని నుంచి ఈ ఖర్చులన్నీ కూడా అంటే సెక్రటరీ శాలరీస్ కానీ టెస్టింగ్ ఛార్జెస్ కానీ కరెంట్ ఛార్జెస్ కానీ ఏదైనా చిన్న చిన్న లాజిస్టిక్స్ ఏమి ఉంటే కనుక వీటి నుంచి మీట్ అవ్వాలండి। రాబోయే రోజుల్లో ఇంకా దీని పెద్దగా రైతులకు ఉపయోగపడే విధంగా లోన్స్ రూపంలో కానీ లేదంటే వాళ్ళకి సబ్సిడైజ్ రూపంలో కానీ ఇవ్వాలనే ప్లాన్ ఉండాలండి। ఇప్పుడైతే కనుక వెటనరీ సర్వీసెస్ దాణా మందులు సబ్సిడీ రేట్లో తీసుకున్నారండి। సో దీన్ని మన పాలచర్ల గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకుని ఎంతో అభివృద్ధికి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను। మహిళల్ని స్వయం సమృద్ధి చేయడం కోసం ఒక కార్యక్రమం చేపట్టింది। ఆ కార్యక్రమంలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అమూల్ మిల్క్ వాళ్ళకి ఈ కార్యక్రమం ఇవ్వడం జరిగింది। దాంట్లో మనకి చాలా లాభాలు ఉన్నాయి। అగ్రికల్చర్ కన్నా అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్లో అంటే కోల్డ్ ఫామ్ పెంచుకోవడం, గేదెలు పెంచుకోవడం, మేకలను పెంచుకోవడం, హార్టికల్చర్ ప్లాంటేషన్ పెంచుకోవడంలో మంచిగా లాభాలు అందించి మంచిగా డెవలప్ అయినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి। ముఖ్యంగా ఏంటంటే ఇవి డాక్టర్ గారు చెప్పారు, ఈ ఫార్మేషన్ ఎలాగా, సొసైటీ ఫార్మేషన్ ఎలాగా, అవన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటాను అని వాళ్ళు సహమతి వెళ్ళిపోయారు అర్థమైందని చెప్పేసి। దీంట్లో ముఖ్యంగా ఏంటంటే పాలు, పాలు అంటే ఓకే తీసుకొచ్చి పోయటం కాదండి, క్వాలిటేటివ్గా ఉన్నటువంటి పాలు అంటే వెన్న శాతం అధికంగా ఉండాలి, ముఖ్యంగా ఇవి వెన్న శాతం అధికంగా లేకపోతే మీకు చేస్తాము చెప్పులు కొనడానికి కానీ కరెంట్ ఛార్జెస్ కానీ ఏంటంటే కానీ ఇవన్నీ ఛార్జీలు కూడా దాటి ఇచ్చేస్తాను। కాకుండా అదనంగా పశువులు వైపు వాటి దానాలు ఇవన్నీ కూడా సరిచేస్తాను। ఇంకా రాబోయే కాలంలో కూడా వీటికి వీళ్ళందరికీ లోన్ ఎక్కడ వాళ్ళకి నేషనల్ గవర్నమెంట్ నుంచి అదొక ప్లాన్ ఉంది, అది ఇంకా ఇంప్లిమెంట్ చేయగలదు తర్వాత మన సొసైటీ స్టాండ్ అయిన తర్వాత
Thank you.